తెలంగాణలో ఇప్పుడు పోలీస్ కుటుంబాలు వీధుల్లో ఉద్యమాలకు దిగటం అలాగే కొంతమంది ఆ సిబ్బంది ఆందోళనకు దిగుతున్నటువంటి నేపథ్యంలో సచివాలయంలో ప్రస్తుతం తెలంగాణ సచివాలయం సెక్యూరిటీ విధులు మరియు యాక్సెస్ కంట్రోల్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి నిబంధనలు పెట్టారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు ఈ రోజు నుండి సచివాలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధి వరకు నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఐదుగురు కంటే ఎక్కువగా గుమ్కూడి ఉన్న ధర్నాలు రాస్తారోకులు సచివాలయం ముట్టలు లాంటి వాటిలో పాల్గొంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ప్రకటించారు సోషల్ మీడియాలో ఎలాంటి అనవసరమైన పోస్టులు చేయొద్దని ఆదేశించారు మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి ధర్నాలు ర్యాలీలు రాస్తారోకలు మొదలైన అనుమతి లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటూ తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు